సీఎంగా ఉన్నప్పుడు తనకున్న భద్రత ఇప్పుడు కావాలంటూ కోర్టుకెక్కారు జగన్. మరోవైపు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదని తెగ హడావిడి చేస్తున్నారు. మాట్లాడితే లోకేష్ రెడ్ బుక్ జపం చేస్తున్నారు. మరి ఆయన పొలిటికల్ లెక్కలు ఏంటో కానీ నిజంగా ఏపీలో ఉంటే తనకు ఏమవుతుందో అని భయపడుతున్నట్లు మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతున్నారు. దాంతో ఆయన వ్యవహార తీరు మాత్రం ఆ పార్టీ వారికి అంతుపట్టడం లేదట. ఓటమి తర్వాత తాజాగా 5వ సారి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్ళిపోవడంతో ఆయన పరామర్శల కోసమే రాష్ట్రానికి వస్తున్నట్లు ఉందని వైసీపీ నేతలు గొనుక్కుంటున్నారు. ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ స్కెడ్యూల్ వైసీపీ వారికి అంతుపట్టకుండా తయారైందట. ఓడిపోయాక ఏపీలో పనేముంది అన్నట్లు ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్ లో గడపడానికి ఇష్టపడుతున్నారు. ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చినా చిత్రమైన స్కెడ్యూల్ పాటిస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని తెగ హైరాణా పడుతున్న జగన్ ఒకసారి పోలింగ్ సమయంలో మాచర్లలో విధ్వంసం సృష్టించి అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలుకెళ్లి పరామర్శించి వచ్చి బెంగళూరులో మోజుపడి కట్టించుకున్న యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోయారు. తర్వాత పల్నాడు జిల్లా వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యపై నానా రచ్చా చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే యువకుడు హత్యకు గురవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో రాష్ట్రంలో మారణకాండ జరిగిపోయిందని పెద్ద చిట్టా చదివారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ధర్నా చేసి తర్వాత గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసి మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. యాభై రోజుల్లో 4వ సారి బెంగళూరు వెళ్లి వచ్చిన ఆయన మళ్లీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈసారి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగ్గయ్యపేటకు చెందిన 3 వైసీపీ నాయకులను జగన్ పరామర్శించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నవాబుపేట వాసులపై దాడి జరిగిందని, తీవ్ర గాయాలయ్యాయని వారి పరామర్శకు వెళ్లారాయన. ఈసారి ఆయన ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టకుండా దాడులు చేయిస్తున్నారని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమ ప్రభుత్వం వచ్చాక ప్రతిదాడులు చేసి తమ కార్యకర్తలను ఆపలేమని హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా నంద్యాలకు పరామర్శ పేరుతో వెళ్లిన జగన్ మరోసారి రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కాదు, రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న హత్యలో చంద్రబాబు, లోకేష్లను నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. అంతే, ఇక అటు నుంచే ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. 4-5 రోజులు ఆయన అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద 2 నెలలు గడవకుండానే 5వ సారి బెంగళూరు వెళ్లిపోయారాయన.